Welcome back after the short break to Yummy Healthy Kitchen powered by My Kitchen Concepts. మనం జరుపుకుంటున్నాము క్రిస్మస్ స్పెషల్ అండ్ ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ ని ఇంకాస్త స్పెషల్ చేయడానికి మన షెఫ్ శ్రీకాంత్ గారు సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో హలో అండి, వెల్కమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. మెరీ క్రిస్మస్. సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మా కోసం ఏదైనా ప్రెజెంట్ చేస్తారా? ఎస్ తప్పకుండా. ఏంటి ఆ కేక్? ఏంటి ఇది? వచ్చేసి ఒక అమెరికన్ కైండ్ ఆఫ్ కేక్. అమెరికన్ కేక్? ఓ నైస్. అక్కడ బాగా ఫేమస్ ఇది. సో పేరు? ఇది వచ్చేసి క్యారెట్ రేజిన్ కేక్. క్యారెట్ రేజిన్ కప్ కేక్స్. కప్ కేక్స్. ఓకే, క్యారెట్ రేజిన్ కప్ కేక్స్ అంట. ఫైన్. సో పేరు వింటుంటే లవ్లీగా ఉంది. ఒకసారి మన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. మైదా, షుగర్, క్యారెట్, వెనిలా ఎసెన్స్, రేజిన్స్, దాల్చిన చెక్క, ఎగ్స్. ఫస్ట్ మనం షుగర్ సిరప్ చేసేసి పెట్టుకుందాము. ఓకే. అండ్ మనకి ఈ బేకింగ్ ప్రాసెస్ ఉంది కదా, తర్వాత చేసుకుందాం. ఓకే నైస్. ఫస్ట్ మనం సిరప్ కి మనం ప్రిపేర్ చేసుకోవాలా? స్టవ్ ఆన్ చేద్దామా? స్టవ్ ఆన్ చేద్దాం. సో మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే. అండ్ ఇదో మనం వాటర్ కూడా యాడ్ చేసేద్దాం. వాటర్ యాడ్ చేసుకుంటాం కదా. నేను ఈక్వల్ గా తీసుకున్నాను వాటర్ అండ్ షుగర్. ఓకే. అండ్ అలాగే ఇందులో దాల్చిన చెక్క కొద్దిగా, మనకి ఆ స్పైస్ అండ్ ఇది దాల్చిన చెక్క తీయగా ఉంటుంది కదా, తీయగా ఉంటుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది, స్మెల్ కూడా వస్తుంది కేక్స్ లో బాగుంటుంది. కంపల్సరీ కేక్స్ లో వాడే షుగర్ సిరప్ లో దాల్చిన చెక్క యాడ్ చేస్తాం. మస్ట్ అంటారా? మస్ట్. అలాగే మనకి దాల్చిన చెక్క ఉంది కదా, ఆ ఫ్లేవర్ మనకి ఈ షుగర్ సిరప్ లో వచ్చినంత వరకు, అది మెయిన్ థింగ్. మనకి షుగర్ సిరప్ అనేది సెకండరీ. మనం ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్ కావాలన్నమాట. మనం చేసి క్యారెట్ కేక్ చేస్తున్నాం. సో మరి మన సిరప్ ఎంత వరకు వచ్చిందంట? సిరప్ మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అన్నమాట. ఫ్లేవర్ మనకి ఆ దాల్చిన షుగర్ కలిసిన ఫ్లేవర్ తెలుస్తుంది. ఆ ఫ్లేవర్ వన్స్ మనకు తెలిసింది అంటే మనం ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇంకొంచెంసేపు ఇంకేం వెయిట్ చేయక్కర్లేదు కదా? వెయిట్ చేయక్కర్లేదు, సరిపోతుంది. మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. దీనికి మనం క్లియర్ మెజర్మెంట్, దీనికి మనం కప్పు, కప్ తీసుకుందాం. ఎనీ కప్? ఎనీ కప్ అంటే సేమ్ కప్ యూజ్ చేయాలి. మనం ఈ కప్ తీసుకున్నాము, ఈవెన్ ఎగ్స్ దాంతోనే కొలుస్తున్నాము, మైదా దాంతోనే కొలుస్తున్నాము అండ్ షుగర్ కూడా దాంతోనే కొలుస్తున్నాము. బట్ క్యారెట్ మనం కొలవాల్సిన అవసరం లేదు, అది మన ఇష్టం. యెస్. సో ఫస్ట్ మనం ఎగ్స్ తీసుకుందాము. ఎగ్స్ కూడా క్లియర్ గా నేను దీంతో మెజర్ చేస్తున్నాను అన్నమాట. జలగొకలో మనం వెయిట్ పరంగా చూసుకోవాల్సి వస్తే మాత్రం ఎగ్ 50 grams ఉంటుంది. రఫ్గా 50 grams ఉంటుంది ఎగ్ సైజ్. సో అలా గెస్ చేయొచ్చు అనమాట. బట్ నేను ఇక్కడ ఈజీ థింగ్ ఏంటంటే కప్ యూజ్ చేస్తున్నారు. అన్నిళ్ళల్లో మనకి వెయింగ్ స్కేల్స్ అనేవి ఉండవు. దిస్ ఇస్ బెస్ట్ అనమాట. మన కప్ అయితే హ్యాపీగా కదా. ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను. అండ్ ఇంకొక 4 తీసుకుందాం. కంప్లీట్ గా 8 ఎగ్స్ తీసుకుందాం అన్నమాట. ఓకే. అంటే మనం 8 ఎగ్స్ కన్నా కూడా మనం కప్ తో 2 కప్స్ ఆఫ్ మనం ఎగ్స్ ని తీసుకున్నాం. తీసుకున్నాం. బయట మెజర్ చేసి పెట్టుకున్నాను 400 grams అది. అచ్చా, ఆల్రెడీ 400 grams తీసేసుకున్నారా? నేను తీసేసుకున్నాను. బట్ నేను ఏంటంటే ఎగ్స్ అన్ని ఒకే సైజ్ లో ఉండవు అన్నమాట. అవునవును. బట్ నేను ఇక్కడ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటా లైక్ వేసేటప్పుడు. బట్ మీరు మాత్రం చేసేటప్పుడు ఏదైనా కప్ తో కొలుసుకోవాలి. నెక్స్ట్ మనం ఏంటంటే మన క్యారెట్. క్యారెట్. ఓకే. దీని ఫస్ట్ మనం క్యారెట్ చెప్పాను కదా, సాల్ట్ వేసి పెట్టాను. ఇలా వాటర్ ముందు పిండియాలి మనం. సింపుల్ నేను కలిపి పెట్టాను కాబట్టి నేను జస్ట్ తీసుకొని స్క్వీజ్ చేసేస్తాను వాటర్ దీంట్లో. ఓ, ఆల్రెడీ తీసాక కూడా మనకి ఇంకొంచెం వాటర్ తీలేదు. వాటర్ తీలేదు, జస్ట్ సాల్ట్ యాడ్ చేసి పెట్టాను. అచ్చా, చూడండి ఎంత వాటర్ వస్తుంది కదా. అవును. బట్ ఇది వేస్ట్ చేయొద్దు. మనకి ఏమన్నా నెక్స్ట్ సూప్స్ కానీ కర్రీస్ కానీ ఏమైనా చేసుకుంటున్నాం అనుకోండి, ఓకే, అందులో యాడ్ చేయొచ్చు. అది సేమ్ డే, ఈ రోజు ఎటు మనం క్రిస్మస్ కి చేసుకుంటున్నాం కదా, ఇంకొంచెం సూప్స్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఇది వేస్ట్ చేయకుండా అక్కడ యాడ్ ఆన్ చేసేసుకోండి అంటున్నారు. సో మనం కంప్లీట్ గా వాటర్ తీసేసి ఓకే దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకుందాం. ఓకే. సో మామూలుగా మీరు ఎంత తీసుకున్నారు క్యారెట్? ఎన్ని క్యారెట్స్ తీసుకున్నారు? నేను క్యారెట్స్ వచ్చేసి నేను కప్ మెజర్మెంట్ చెప్తాను. హాఫ్ కప్ తీసుకున్నాను. హాఫ్ కప్.
వాటర్ తీసేసాము. ఓకే, ఇందులో మైదా యాడ్ చేసుకుందాం. మైదా, ఓకే, సేమ్ మన మెజరింగ్ కప్ తో ఇప్పుడు మైదా యాడ్ చేస్తున్నాం. yes, నేను డైరెక్ట్ నేను తీసేసుకుంటాను కప్ తో. కాకపోతే మనము ఎప్పుడైనా మనకు అలా అనిపించినప్పుడు కొంచెం మైదా ఎక్కువ తీసుకున్నాం అంటే మనము 2.5 కప్స్ తీసుకున్నట్ట. 2.5 కాదు, 2 1/4. 2 1/4. ఓకే, దీన్ని మనం కలుపుకోవాలి ఫస్ట్. ఓకే, కలుపుకుంటే ఏమవుతుంది, క్యారెట్ మనం ఎప్పుడన్నా కేక్స్ లో రైజిన్స్ గానీ క్యారెట్స్ గానీ లైక్ డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఎగ్ లో యాడ్ చేయకూడదు. ఎక్కువగా యాడ్ చేయకూడదు, ఎగ్ లో యాడ్ చేయకూడదు. ఎగ్ లో యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఒక పక్కకు వచ్చేస్తాయి అండి. ఏది కావాలంటే మనం కంప్లీట్ గా మిక్స్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మనం ఎగ్ ని బీట్ చేసుకోవాలి. ఎగ్ బీటా? ఇది మెయిన్ థింగ్ అన్నమాట కేక్ లో. ఏ కేక్ చూసుకున్నా ఎగ్ బీట్ చేయడంలోనే మిస్టేక్ అవుతుంది అన్నమాట. అచ్చా, సో ఫస్ట్ చాలా మంది ఇళ్ళలో కేక్స్ చేసుకుంటూ ఉంటారు, చేసుకుంటారు నార్మల్ గా కేక్స్ లో ఓవెన్ లేకుండా చేసుకుంటూ ఉంటారు. అవునవును కదా. అవును, అక్కడ ఏమవుతుంది అంటే కేక్ వాళ్ళకి సాఫ్ట్ రాదన్నమాట. ఓకే, సో ఆ సాఫ్ట్నెస్ అంతా కూడా మనం ఎగ్ బీట్ చేసిన దాంట్లోనే ఉంది. ఓకే ఫైన్, సో మనం ఎగ్ ని బీట్ చేసుకుందాం. ఎగ్ బీట్ చేసుకుని మనం షుగర్ యాడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్ బీట్ చేసేద్దాము. దీన్ని మనం వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాం. సో నేను దీనికి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఓకే, అంటే 1 కప్కి 2 టేబుల్ స్పూన్స్. ఇందులో కూడా చూసుకోవాలన్నమాట, లైట్ వెనిలా ఎసెన్స్ ఉంటుంది, డార్క్ ఉంటుంది. మనకి చూసి మనకి బాటిల్ మీద మెన్షన్ చేస్తారు, అంటే చూసి గుర్తుపట్టలేము మనం డార్క్ ఆ లైట్ అని. సో బాటిల్ మీద మనకి బాటిల్ మీద మెన్షన్ చేస్తారు. ఎందుకంటే డార్క్ తీసుకున్నామా, ఇది లైట్ లైట్ లైట్. సో మనం దీన్ని బీట్ చేస్తూ షుగర్ యాడ్ చేయాలి. మనం కప్ తో మెజర్ చేసుకుందాం షుగర్ ని. ఇది మనకి ఫస్ట్ పల్స్ వచ్చేసరికి లైట్ గా పెట్టుకోవాలి. మనకి పల్స్ ఇండికేటర్ ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, హా, 1 2 3 4 5. ఫస్ట్ మనం స్లోగా వెళ్ళాలి. ఓకే, స్లో, ఫస్ట్ నేను స్లో పెట్టుకుందాం. పెట్టుకొని ఫస్ట్ స్లోగా మన ఎగ్ అనేది ఏంటంటే లిఫ్ట్ అవుతుంది ఇందులో, నురుగు వస్తుంది. ఆ నురుగు వల్ల ఏంటంటే పైకి లిఫ్ట్ అవుతుంది. సో ఎంత అలా వస్తే మనకి కేక్ అంత బాగుంటుంది, అంత బాగుంటుంది అలా అని చెప్పి ఆశపడి మరీ ఎక్కువసేపు పైకి వేసాం అనుకోండి, కొలాప్స్ అవుతుంది. షుగర్ యాడ్ చేయాలన్నారు కదా, షుగర్ యాడ్ చేయాలి. ఫస్ట్ కొద్దిగా ఎగ్ ని లైట్ బీట్ చేసాము. ఇప్పుడు ఇందులో మనం షుగర్ కొద్ది కొద్దిగా యాడ్ చేయండి. కొద్ది కొద్దిగానా? కొద్ది కొద్దిగా యాడ్ చేయండి. మనకి షుగర్ ఒకటేసారి యాడ్ చేసినట్టు మెల్ట్ అవ్వదు అన్నమాట. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటుంటే మనకి ఎగ్ కూడా థిక్ అవుతుంది. అలా చేస్తుండదు, మెల్లమెల్లగా యాడ్ చేయండి. మనం కప్పులో ఎక్కడో కిందకేసాం కదా, పైకి వచ్చేస్తుంది. చాలా రేజ్ అయింది, చాలా రేజ్ అయింది. మొత్తం యాడ్ చేసాం మనకి. వన్స్ ఇది లిఫ్ట్ అయింది అంటే పీక్ స్టేజ్ లో ఉందన్నమాట. ఆకలి ఎక్కువ పెద్దది అయితే ఎక్కువ ఆకలి వేస్తుంది, సో ఎంత పెట్టా తింటూనే ఉంటుంది. ఓకే, సో మనము ఇది మెయిన్ గా చూడడం వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్ గా మనకి ఎంత అయితే కంప్లీట్ గా లిఫ్ట్ అవుతూ ఉంటుందో మనకి తెలిసిపోతుంది ఏంటి అంటే కంప్లీట్ గా ఇంకా డన్, ఆ ప్రాసెస్ ఇస్ లైక్ ప్రాపర్ గా వెళ్తుంది, పర్ఫెక్ట్ గా వెళ్తుంది. దీంట్లో మన ఫ్లోర్ ని బ్యాటర్ ని ఏంటంటే రెండు ఫుల్ గా ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే హాఫ్ ఆఫ్ చేసుకొని కలుపుతాం. ఎందుకంటే మనం ఇందులో వేసిన ఓవర్ఫ్లో అవుతుంది, ఇందులో వేసిన ఓవర్ఫ్లో అయిపోతుంది. సో 1/2 ఇంకో బౌల్ తీసుకుందాం. ఇంకో బౌల్ తీసుకొని మనం మిక్స్ చేసుకుందాం. థర్డ్ బౌల్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా బేకింగ్ పౌడర్ వాడుతున్నాను, కొద్దిగా పైకి రావడానికి, లైట్ గా బేకింగ్ పౌడర్, ఎక్కువ కూడా కాదు. చాలా మంది ఎక్కువ చేస్తారు. అవునవును, ఇది ఎక్కువ చేస్తే ఏమవుతుంది అంటే మొత్తం టోటల్ గా కేక్ లిఫ్ట్ అవుతుంది పైకి.
జస్ట్ మన నైఫ్ పెట్టగానే గాలి మొత్తం కదా. అవును, బేకింగ్ పౌడర్ వేసుకున్నాం, కొద్దిగా కలుపుకున్నాం దాన్ని. చూడండి మనకి డ్రై అయిపోయింది ఆ క్యారెట్ ఏదో తీసామో డ్రై అయిపోయింది. ఫ్లోర్ కూడా సపరేట్ గానే ఉందండి మనకి, ఇక్కడ చూసినా గానీ ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి అనమాట. ఒకటి అక్కడ ఇక్కడ లేవన్నమాట, కంప్లీట్ అన్ని కలిసే ఉన్నాయి అనమాట. సో దీనికి మనం నేను హాఫ్ ఆఫ్ టూ పోర్షన్స్ చేసుకుంటాను ఈ ఫ్లోర్. ఇందులో కొద్దిగా ఉంచుతున్నాను, తీసుకుంటాను. సో మిక్సింగ్ ఈజీ అవుతుంది. ఓకే, సో ఈక్వల్ గా తీసుకున్నాము, ఇంకా ఈక్వల్ గా తీసుకున్నాము, అండ్ దీన్ని కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. వావ్, క్రీమీ క్రీమీ క్రీమీ. ఇది వన్స్ బీట్ చేశాక మనం తర్వాత యూస్ చేయాలి అన్నమాట. అచ్చా, స్పాట్ లో ఆన్ ది స్పాట్ యూస్ చేశారు మనం. ఓకే, తర్వాత వి కాంట్ యూస్ ఇట్. ఓకే, స్టోర్ చేసుకోవడం స్టోర్ చేసుకోవడానికి లేదు. తీసుకుందాం ఫస్ట్, దీన్ని కలిపేద్దాం. ఓకే, దీన్ని కలిపేటప్పుడు కూడా మనం కర్రీ కలిపినట్టు బిర్యానీ కలిపినట్టు దనాదాన్ని కలిపేయకుండా సాఫ్ట్ గా మనం దీన్ని ఫోల్డింగ్ అంటాం అన్నమాట. జస్ట్ మనం ఏంటంటే మన ఫ్లోర్ లో ఎలా అనుకోవచ్చు, ఎగ్ లో ఫ్లోర్ లేదా ఫ్లోర్ లో ఎగ్ ని జస్ట్ మనం ఏంటంటే ఫోల్డింగ్, బట్ జాగ్రత్తగా లంప్స్ రాకుండా, అంటే ఉండలు రాకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. సో మనం కంప్లీట్ గా ఓవరాల్ గా మిక్స్ చేసేసుకున్నాము, మనకి కొద్దిగా తగ్గింది కూడా కదా, ఎందుకంటే మనకి ఎయిర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది పైన. బట్ మనం వన్స్ మిక్స్ అయ్యాక మనకి ఇంత నురుగు వచ్చింది, ఇంతే అయింది బ్యాటరీ. ఓకే నైస్. ఓకే, సో కంప్లీట్లీ డన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది మనం బేకింగ్ ట్రే లోకి వేసుకుందాం. ఓకే, నేచురల్ కప్ కేక్స్ అనుకున్నాం కదా. అవునా, సో కప్ కేక్ మోల్డ్స్. ఓకే, దీనికి నాకు ఎలా అంటే కప్ బౌల్స్ కన్నా లైక్ పేపర్ ప్లేట్స్ దొరుకుతాయి, నాకు ఇలా వేయడం ఇష్టం అన్నమాట. అచ్చా అచ్చా, ఓకే, ఎందుకంటే మనకు కొద్దిగా పైకి వస్తుంది షేప్ మనకి యాక్చువల్ గా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ మెయిన్ థింగ్ అన్నమాట. ఓకే, మనకి కింద మనం కరెక్ట్ గా పెట్టలేదు అనుకోండి, అవును, మనకి కప్ కేక్ షేప్ అనేది సరిగ్గా రాదు. అచ్చా అచ్చా, హా కరెక్ట్ ఏ కదా, అవును, ఆ షేప్ మనకు కొద్దిగా టైం తీసుకొని పర్ఫెక్ట్ గా మనం అలా చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ గా నేను బటర్ పేపర్ యూజ్ చేశాను. అవును, అంటే మనకి జనరల్ గా ఇవి అవైలబుల్ ఉండకపోవచ్చు ఇంట్లో. ఇంట్లో ఇంట్లో అవైలబుల్ లేనప్పుడు కూడా ఆల్టర్నేటివ్ గా ఏంటి అంటే మనం ఇది చేసాము, అండ్ బోత్ థింగ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, మనం బోత్ చూపియాలి అన్నమాట, రెండు ఎలా వచ్చాయో చూపియాలి. సో అందుకే రెండు వేడుతున్నాం. ఓకే, ష్యూర్. సో ఈ మఫిన్ షీట్స్ అంటే ఈ పేపర్స్ మనకి కప్స్ లేనప్పుడు మనం ఇంట్లోనే మనకి బటర్ పేపర్ ఉంటుంది కదండి, బటర్ పేపర్ ని నీట్ గా మనం ఇలా కట్ చేసేసుకొని కూడా మనం పెట్టేసుకోవచ్చు మాల్స్ లో. నేను ఒకవేళ బటర్ పేపర్ లేనప్పుడు బ్రౌన్ పేపర్ మనకి అట్టలు వేసుకుంటుంటాం బుక్స్, అవునవును, అది కంపల్సరీ అవైలబుల్ ఉంటుంది ఎవరింట్లోనే ఉంటుంది కదా. అవును, సో అది కూడా మనం ఆ బ్రౌన్ షీట్స్ పెట్టేయచ్చు. ఓకే ఫైన్, సో ఇప్పుడు మనం అది వేసేసుకున్నాము, ఇందులో మనం బ్యాటర్. ఓకే, సో మనకి పెద్ద మోల్డ్ అయితే మనం దాంతో వేసేయచ్చు. అవునవును, బట్ మోల్డ్ చిన్నగా ఉంది కాబట్టి ఈ కప్స్ లో కూడా డిఫరెన్స్ ఏం రాదండి, సేమ్ వస్తుంది. చాలా మంది అనుకుంటారు అనుకుంటా ఇలా పెట్టాము షేప్ కరెక్ట్ గా రాదేమో, అదే అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఇక్కడ మనం వేసాక లోపలికి అడ్జస్ట్మెంట్ నీట్ గా చేయాలన్నమాట. మనకి ఇది బజిల్ పిండి బ్యాటర్ లాగా ఉంటుంది, ఎందుకంటే మనకి క్యారెట్స్ ఉన్నాయి, క్యారెట్స్ స్ట్రేట్ గా క్రియేట్ చేసుకున్నాం. సో దాని వల్ల మనకి ఏంటంటే ఆ క్యారెట్స్ స్టిఫ్నెస్ పట్టుకుంటుంది. సో మనకి వేసుకున్నాం, అంటే మనకి బ్యాటరీ మిగిలి ఉంది. సో వీటితో పాటు ఇంకో కేక్ కూడా చేద్దాం అన్నమాట. ఓ నైస్, ఓకే, పక్కన పెట్టేసుకుందాం. నేను ఒక లవ్ షేప్ మోల్డ్ తీసుకున్నాను. ఓకే, దీంట్లో కంప్లీట్ గా మనం బట్టర్ పేపర్ తో కవర్ చేసుకుందాం. సో మనకి ఒక కేక్ అండ్ ఒక 9 కప్ కేక్స్. ఓకే, దీని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దీని మనకి ఏంటంటే వేసుకున్నాం, బట్ మనకి పైన ఈక్వల్ లెవెల్ అనేది లేదు. అవును, సో దీని మనం ఏంటంటే జస్ట్ సింపుల్ గా జస్ట్ ట్యాప్ చేసేయచ్చు. అచ్చా, సో అవి ఈక్వల్ గా అయిపోతాయి, మరి గట్టిగా ఎత్తేది, మరి గట్టిగా ఎత్తేస్తే మన ఎగ్ రేజ్ అయ్యింది, డ్రాప్ అయిపోతుంది. అచ్చా అచ్చా, సో జస్ట్ లైట్ గా ఈవెన్ గా అవడానికి, ఈవెన్ గా అవడానికి. సో అండ్ ఇది కూడా లైట్ గా దీన్ని మనం హ్యాండ్తో ట్యాప్ చేసుకోవాలి.
అండ్ ఇప్పుడు మనం ఓవెన్ 150 degrees ఓకే లో మనం హీట్ ప్రీహీట్ చేసి ప్రీహీట్ చేసే సార్ ఆల్రెడీ మనం ఓవెన్ లో ఓవెన్ ని 150 డిగ్రీస్ లో ప్రీహీట్ చేసామండి అండ్ నౌ నౌ మనం బేకింగ్ పెట్టాం ఓకే మనం ప్రీహీట్ 150 degrees పెట్టుకున్నాం ఇప్పుడు మనము ఎంత సేపు మనం 15 to 20 minutes ఓకే మనకు ఒక పర్ఫెక్ట్ కేక్ కావాలి అనుకున్నప్పుడు మనం 15 to 20 minutes అట్ ఎనీ కాస్ట్ అది బేక్ అవ్వడానికి వెయిట్ చేయాలండి 15 to 20 minutes వెయిట్ చేద్దాం సో మనం 15 to 20 minutes అన్నాము సో ఇట్స్ డన్ అనుకుంటా ఒకసారి వెళ్ళి చెక్ చేద్దామా సీరియస్ గా చాలా బాగున్నాయి రెండు లైక్ మఫిన్స్ అండ్ వన్ సైడ్ లైక్ హార్ట్ షేప్ కేక్ కంప్లీట్ కేక్ సో మామూలుగా చెక్ చేసుకోవాలంటే జస్ట్ మనం టూత్ పిక్ ఎప్పుడన్నా కేక్స్ కి సెంటర్ లో పెట్టాలి ఎనీ కేక్ చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి అది ఏ షేప్ లో ఉండవండి హార్ట్ షేప్ కానివ్వండి ఫిష్ షేప్ పెట్టండి ఏరోప్లేన్ పెట్టండి దానికి మధ్యలో సెంటర్ ఎక్కడ ఉందో అక్కడ జస్ట్ అలా మనం నెక్స్ట్ టూత్ పిక్ ని పెట్టేసి నెక్కి తీసినప్పుడు ఇక్కడ మనకి వెట్ అనేది రాదు అప్పుడు మనకి ఇది మీరు చూస్తున్నట్టయితే ఎక్కడ కంప్లీట్ గా నీట్ టూత్పిక్ మనం ఎలా ఇన్సర్ట్ చేసామో అలానే బయటకు వచ్చింది కంప్లీట్లీ కుక్ కాకపోతే ఏమవుతుందంటే మనకి ఏదైతే మన ఎగ్ మిక్చర్ ఉందో అది మనకి స్టిక్కి స్టిక్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది అండ్ ఇది కూడా చెక్ చేద్దాం ఒకసారి సేమ్ థింగ్ ఎవ్రీథింగ్ మధ్యలోనే అన్నమాట తీసేసుకుందామా డిష్ అవుట్ లైక్ డిష్ అవుట్ చేసి డిష్ అవుట్ చేసేద్దామా లిడ్ కి మౌత్ కి స్టిక్ అయిందో అది ఎక్కువగా బేక్ అవుతుంది అన్నమాట కొద్ది హార్డ్ అవుతుంది మనకి లోపల ఉన్న ట్రే ఇది సాఫ్ట్ ఉంటుంది బట్ పైన మనకి క్రిస్పీ వస్తుంది మనం బట్ ఇది నేను చెప్పాను కదా నా స్టైల్లో పెట్టాను కదా తర్వాత మన షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా జస్ట్ సింపుల్ గా ఏంటంటే ఆల్రెడీ బేకే ఉంది కాబట్టి తీసేసుకుంటుంది వెంటనే బట్ స్లోగా కొద్ది కొద్దిగా కొద్దిగా వేసుకోవాలన్నమాట సో క్యారెట్ రైజన్స్ కప్ కేక్ రెడీ అండి ఓకే సో మనందరి కోసం క్యారెట్ రైజన్స్ కప్ కేక్ సిద్ధంగా ఉన్నాయండి మరి మీ అందరి కోసం మరోసారి రీక్యాప్ క్యారెట్ రైజన్స్ కప్ కేక్స్ కావలసిన పదార్థాలు మైదా చక్కెర క్యారెట్ వెనిగర్ ఎసెన్స్ కిస్మిస్ దాల్చిన చెక్క గుడ్డు తయారు చేసే విధానం స్టవ్ పై పాన్ పెట్టి చక్కెర వేసుకుని అదే మోతాదులో నీళ్లు పోసుకోవాలి ఇందులో దాల్చిన చెక్క వేసి పాకం వచ్చాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక బౌల్లోకి 8 గుడ్లు అంటే 2 కప్పుల గుడ్ల మిశ్రమాన్ని తీసుకోవాలి ఉప్పేసి పెట్టుకున్న క్యారెట్ తురుములో నుంచి నీళ్లు పిండేసి ఇంకో పెద్ద బౌల్లోకి తీసుకోవాలి ఇందులో 2 కప్పుల మైదా కిస్మిస్ వేసి బాగా కలపాలి ఇప్పుడు గుడ్డు మిశ్రమంలో 2 స్పూన్ల వెనిగర్ ఎసెన్స్ వేసి బాగా నురగ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి ఇందులో 1 కప్పు చక్కెర కొద్ది కొద్దిగా వేస్తూ బీట్ చేసుకోవాలి ఇప్పుడు మైదా పిండిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి ఇందులో సగాన్ని వేరే బౌల్లోకి తీసుకుని ఎగ్ మిశ్రమంలో సగాన్ని వేసుకుని ఫోల్డింగ్ పద్ధతిలో కలుపుకోవాలి కప్ కేక్ మౌల్ట్ లో పేపర్ లైనర్ పెట్టి అందులో ఈ బాటర్ వేసుకుని ట్యాప్ చేసుకోవాలి 150 degrees దగ్గర ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్ లో ఈ మౌల్ట్ పెట్టి అదే టెంపరేచర్ దగ్గర 15 to 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి తర్వాత మౌల్ట్ బయటికి తీసి ప్లేట్ లోకి తీసుకోవాలి ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్ ని వీటిపై పోసుకుని సర్వ్ చేసుకుంటే క్రిస్మస్ స్పెషల్ క్యారెట్ రైసెస్ కప్ కేక్స్ తయారు
క్యాప్ కూడా చూసేసారు కదా, వండర్ఫుల్ కప్ కేక్స్ వెయిటింగ్, ఎప్పుడెప్పుడు మేము టేస్ట్ చేస్తామా అని చెప్పేసి. నౌ ఇట్స్ టైమ్ టు టేస్ట్. సో ఈ క్రిస్మస్ ని సీరియస్ గా కొంచెం హైలైట్ చేయడానికి మీరు ఇలా కప్ కేక్స్ ప్రిపేర్ చేయడం, వండర్ఫుల్ గా రావడం, యమ్మీ యమ్మీగా కనిపిస్తుంది, టేస్ట్ చేద్దామా? తప్పకుండా. ఇంకా వేడివేడిగా ఉంది, అవును డిఫరెంట్ గా ఉంది. అంటే క్యారెట్ కానీ రేజన్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ కాంబినేషన్ కేక్ అసలు చాలా సూపర్ గా ఉంది. అండ్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలి అంటే వెరీ సింపుల్ గా ఈ ప్రాసెస్ అన్నింటినీ ఫాలో అయిపోండి. అండ్ ఇంకా ఇప్పుడు మనం ఇంకా మధ్యాహ్నంలోనే ఉన్నాము, ఈ క్రిస్మస్ ఈవినింగ్ ని ఇంకా వండర్ఫుల్ చేసుకోవాలంటే మఫిన్స్ చేసేసుకోవాల్సిందే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు మనము సైన్ ఆఫ్ చేసే ముందు ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన ఒక గెస్ట్ కి ఒక సర్ప్రైజ్ ఉంది అన్నానండి. సో ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాను, కాకపోతే ఫస్ట్ ఆ గెస్ట్ ని పిలిచేస్తున్నాను. మీరు కూడా సర్ప్రైజ్ కదా, సో అంతే కదా, గెస్ట్ కి సర్ప్రైజ్, మీకు కూడా సర్ప్రైజ్. సో ఇప్పుడు నేను గెస్ట్ ని పిలిచేస్తున్నాను. సో లెట్స్ వెల్కమ్ జ్యోతి గారు. కమ్ 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 కమ్. ఓకే, ఇందాక నేను మీకు ఒకటి చెప్పాను, ఒక సర్ప్రైజ్ ఉంది మీకు అని, అవునా? కాదు, ఇంకా బ్లాంక్ గానే ఉన్నారు. ఏంటి ఏంటి ఆ సర్ప్రైజ్ అసలు, నాకు తొందరగా చెప్పాలని. యాక్చువల్ గా ఈ రోజు క్రిస్మస్ క్రిస్మస్ అట్ ది సేమ్ టైం కేక్ అంటే బర్త్డే కదండి. అరే వాట్ ఆర్ గెస్ ఆ, కేక్ అంటే బర్త్డేనే కదండి. సో విష్ మీ విష్ మీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అండి, ఇక్కడ విష్ చేయండి. హ్యాపీ బర్త్డే మేడం. థాంక్యూ అండి. సో ఈ రోజు క్రిస్మస్ రోజు ఇవి పుట్టారు, ఈ రోజు క్రిస్మస్ తో పాటు ఇవి బర్త్డే కూడా. సో ఇలా కాంబినేషన్ లో సెలబ్రేషన్స్ ఉంటాయి, చాలా లక్కీ యాక్చువల్ గా. ఎందుకంటే రేర్ గా వచ్చే ఫెస్టివల్ అంటే ఇయర్లీ వన్స్ ఫెస్టివల్ వస్తుంది, అదే రోజు పుట్టడం అంటే అసలు అసలు ఇంకా చాలా అసలు వండర్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, ఆ హ్యాపీనెస్ అసలు ఆ ఫేస్ లో కనిపించేస్తుంది. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మనం కేక్ కట్ చేసేద్దాము. కేక్ ఈస్ రెడీ అండ్ బర్త్డే, వాట్ ఇస్ ఏ బేబీ ఆ, ఇస్ ఆల్సో రెడీ, ఇస్ ఆల్సో రెడీ ఆ, ఫైన్. హ్యాపీ బర్త్డే టు యూ, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you. Wow, so happy birthday and also merry christmas. Thank you. మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. సేమ్ టు యూ మ్యామ్. వావ్, సో నిజంగా ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది, ఇలా కాంబినేషన్ లో సెలబ్రేషన్స్, ఫస్ట్ టైం కేక్ కట్ చేయండి. హ్యాపీ బర్త్డే అండ్ మెరీ క్రిస్మస్. హ్యాపీ బర్త్డే మేడం. సో ఈరోజు మీరు కాంబినేషన్ లో సెలబ్రేట్ చేసేసుకుంటున్నారు. సో అందులోని ఈ రోజు ఇక్కడ యమ్మీ హెల్దీ కిచెన్ కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఈ యమ్మీ హెల్దీ కిచెన్ మీరు ఎప్పటికీ గుర్తుండిపోవాలి, గుర్తుండిపోతుంది. బికాస్ రీజన్ మీకు స్పెషలీ మీ బర్త్డే గిఫ్ట్ గా శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ వారు స్పాన్సర్ చేస్తున్నారు ఈ సారీ. అండ్ అలానే 1000 రూపీస్ వాచర్ కూడా. ఏమైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం వెళ్ళి క్యూర్ చేసేసుకోవచ్చు. సారీ నచ్చిందా? చాలా బాగుందండి. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి మన సెట్ అంతా కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉంది, బికాస్ తెలిసిందే మీ అందరికి ఈ రోజు క్రిస్మస్ కాబట్టి. చూస్తూ చూస్తూ ఇవాళ మన టైం కూడా అయిపోయింది కాబట్టి ఇదండి ఇవాళ మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్. అండ్ వ్యూయర్స్, వన్స్ అగైన్ మీ అందరికి మెరీ క్రిస్మస్. ఓకే, దిస్ ఇస్ షెఫ్ శ్రీకాంత్ గారు అండ్ మన గెస్ట్ జ్యోతి గారు, అండ్ దిస్ ఇస్ విజయ్ విజయ సైనింగ్ ఆఫ్. బై. పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్, షేక్పేట్ హైదరాబాద్. యాంకర్స్ డ్రెస్ డిజైనింగ్ అండ్ స్టైలింగ్ బై సౌమ్య, అబ్సల్యూట్ ఫ్యాషన్ స్టూడియో, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్, హైదరాబాద్.